మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ అందరికి, అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. ఇది నాకు తెలిసి ఫస్ట్ ఎవర్ డిఫరెంట్ ఇంట్రో హోటల్లో కాకుండా బయట ఇస్తున్నాం. సో మార్నింగ్ సన్ రైజ్ చూసామని చెప్పి రాక్ బీచ్ పాండిచేరికి వచ్చినాం, కాకపోతే డిసప్పాయింట్మెంట్, సన్ రైజ్ ఇటు నుంచి అవుతుంది అండ్ ఇటు మొత్తం ఒక పెద్ద బ్లాక్ క్లౌడ్ వచ్చి నిలబడ్డది, సన్ రైజ్ అనేది మాత్రం కనిపించలేదు. అండ్ ఈ స్ట్రీట్ ఏదైతే కనిపిస్తుందో, నేను అనుకున్న ఈ స్ట్రీట్లో కొన్ని సినిమాటిక్ షాట్స్ తీద్దాం, మన వైట్ టైగర్ని నడిపిద్దామని చెప్పి, కానీ అది కూడా అవైలబుల్ లేదు. బికాజ్ 2 ఇయర్స్ కింద అవైలబుల్ ఉండేనంట, సో లాస్ట్ టైం 2 ఇయర్స్ కింద మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు అవైలబుల్ ఉండే, ఇప్పుడు అవైలబుల్ లేదు. బండ్లో ఏవీ రావడానికి వీల్లేదు, ఓన్లీ జాగింగ్ అండ్ వాకింగ్కి మాత్రమే, 4 వీలర్స్ కూడా అలౌడ్ లేదు. మనం కొంచెం సేపు ఇక్కడ ఉండి ఈ బీచ్ వ్యూ తీసుకొని ఒక టీ తాగి మళ్ళీ సామాన్లు అన్ని ప్యాక్ చేసి మనం ఈరోజు రైడ్ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు శ్వేతన్? చలో. రైట్, గుడ్ మార్నింగ్ అందరికీ. రైట్ నౌ టైం 6:46 అవుతుంది, 6:30కి లేచినాం. యాక్చువల్గా సన్ రైజ్ కోసం వెళ్దామని చెప్పి. ట్రాఫిక్ చూడండి మార్నింగే, నాకు తెలిసి మాకు గూగుల్ మ్యాప్స్ మళ్ళీ దెబ్బేసింది, మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చింది. మార్కెట్ కాకుండా వేరే రూట్ అని ఉంటే ఈజీగా వెళ్ళేట్టు టోల్లో మేము. లగేజ్ అంతా సెటప్ అయింది అండ్ లగేజ్ అంతా సెటప్ అయ్యే లోపల 9 అవుతుంది టైం. యూట్యూబర్స్కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం అనేది ఒక కళలాగానే మిగిలిపోతుంది, బికాజ్ పొద్దున్నే లెవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే లేట్ అయితేనే ఉంటుంది. అండ్ స్పెషల్గా ఈరోజు ఈ హోటల్ గురించి మాట్లాడాలి. టైం 9 అవుతుంది, మన వాళ్ళు పురుసత్తుగా ఉన్నారు, రాత్రి అంతా పబ్జి ఆడారు అండ్ వైఫై ఏమంటే నో 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 తప్ప వేరే మాట లేదు. హోటల్ చాలా మంచి ఉంది, హోటల్ ఎవరితో తెలియదు కానీ హోటల్ సూపర్ ఉంది, కానీ ఇక్కడ స్టాఫ్ మాత్రం పెద్ద స్కామ్ ఉన్నారు. హోటల్స్ పేరు పైన కోవిడ్ తర్వాత చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది. ఆన్లైన్లో బుక్ చేస్తే హోటల్ యాక్సెప్ట్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయరు. ఆన్లైన్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో ప్రైస్ చెప్తారు, లైక్ డబల్ ద ప్రైస్ చెప్తారు. 1000 రూపీస్ అక్కడ ఉంటే ఇక్కడ 2000 అని చెప్తారు. అండ్ మనం ఆన్లైన్లో నుంచే బుక్ చేస్తామంటే ఒప్పుకోరు, క్యాన్సిల్ చేస్తారు. సో ఇంత పెద్ద స్కామ్లు నడుస్తాయి. ఇట్లా 2000 3000 అని చెప్పి అంటే ఒక్కొక్క రూమ్కి మనం జస్ట్ ఒక నైట్కి 2000 3000 పే చేయాలంటే ఏడికెళ్ళి అవుతుంది. సో ఎవరైనా కన్సర్న్ పీపుల్ ఉంటే దీన్ని పైదాకా తీసుకెళ్ళండి. అండ్ ఈ హోటల్ స్టాఫ్ అయితే చాలా ఘోరం, చాలా అధ్వానం, అసలు కేర్లెస్ ఉన్నారు. నా కేంద్రబాయ్ నువ్వు వస్తే ఏంది, నువ్వు ఉంటే ఏంది, నువ్వు ఉండకపోతే ఏంది, ఉంటే ఉండు లేకుంటే వేరేడు వస్తాడు అన్నారు, ఏం ఉన్నారు వీళ్ళు. నాకైతే అస్సలు నచ్చలేదు అది. అండ్ అదే కాకుండా మనతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడు, వైజాగ్ అబ్బాయి, అక్కడ బయట ఉన్నాడు. సో ఆ అబ్బాయిని కూడా కలుద్దాం. సో లైక్ అన్ని హోటల్స్లలో ఇట్లా జరగాలని చెప్పి కాదు, ఈ హోటల్ అయితే ఇట్లా జరిగింది. అండ్ అందుకే ఈ హోటల్ లింక్స్ కూడా నేను ఏం పెట్టాను, నేను ఓయో బుకింగ్ .com రెండిట్లో చూసిన అండ్ అక్కడ నుంచే బుక్ చేసిన. బుక్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఇట్లుంది. సో మేబీ రేపు ఎల్లుండి మనకి ఇంకా మంచి హోటల్స్ దొరుకుతాయేమో అని చెప్పి అనుకుంటున్నా. బికాస్ మన రైట్ K2K రైట్ జస్ట్ ఇది day 3 మాత్రమే, ఇంకా మనం కన్యాకుమారి వెళ్ళాలి, ప్లస్ కాశ్మీర్ కూడా వెళ్ళాలి, చాలా హోటల్స్ చాలా స్టేస్ తీసుకుంటూ ఉండాలి. హ్యూమిడిటీ చాలా, హ్యూమిడిటీ ఉంది, నిలబడ్డ ధర చెంటలు వచ్చేస్తున్నాయి. నా పబ్జి బాయ్స్ రాత్రి అంతా గట్టిగా పబ్జి ఆడి పండుకున్నారు. అలా ఇట్ రెడీ సంపద్, రెడీయా? ఎక్కడికి ఈరోజు? పాండిచేరి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో సంపత్ కన్యాకుమారి దాకా, సో వైజాగ్ నుంచి కన్యాకుమారి దాకా సంపత్ సైకిల్ మీద డ్రైవ్ చేస్తుండు. సో డెఫినెట్లీ సంపత్ని కూడా సపోర్ట్ చేయండి, అండ్ నువ్వు కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేయి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, సేఫ్గా చేయి, ఓకే, అండ్ మంచి ఎక్స్ప్లోర్ చేయి. దిస్ ఈస్ లైక్ బెస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, సో వీలైనంత వరకు అన్ని చూడు, ఓకే. ఆల్ ది బెస్ట్. అసలు మరి ఇంకా తమిళనాడు టచ్ చేయకుండా మొత్తం అంతా కవర్ చేసుకుని వెళ్దాం అని ఫిక్స్ అయిపోయాను. చలో, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ సేఫ్.
ఒక్కసారి ఫ్రెంచ్ వైట్ కాలనీ అని ఉంటుంది, ఆ స్ట్రీట్లలో తిరుగుదాం అని చెప్పి నేను శ్వేత వచ్చినాం. శ్వేత చాలా గ్రేట్ ఫోటోగ్రఫీ చేసింది. ఆ గ్రేట్ ఫోటోగ్రఫీని మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి మమ్మల్ని, జోడీ రైడర్స్ ఇంకా రైడర్ బీజే. సో మన వైట్ టైగర్ అండ్ ఫ్రెంచ్ కాలనీలో ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఈ కాలనీ ఎట్లుందంటే మనం ఫ్రెంచ్ సిటీలో తిరుగుతే ఎట్లయితే ఉంటుందో ఆల్మోస్ట్ ఆ రేంజ్లో ఉంది. కానీ ఫోటోషూట్లు ఇక్కడ జబర్దస్త్ అవుతున్నాయి. సో ఇక్కడ కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసుకున్నాను నేను, మీరు హోప్ఫుల్లీ ఆ సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేస్తారు. వాట్స్ యువర్ జర్నీ? వి ఆర్ డూయింగ్ K2K ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. వావ్, దట్స్ నైస్. థాంక్యూ. చలో లెట్స్ టేక్ ఫోటో. యా, టేక్ ఏ ఫోటో విత్ యు. యా, ష్యూర్, లెట్స్ టేక్. Samsung. If somebody can take photo from there, yeah. So bike will also will be up here. Yeah. You guys can come here. Selfie also. Take a selfie. Yeah, take a selfie. Thank you. Have a safe journey. I mean, have a good journey. Thank you, thank you. Ride with Vijay. Okay, okay. Ride? R-I-D-E. Ride with? Yes. First one. Thank you. Chalo, bye. Bye. Enjoy the trip. Yeah. Have a good journey. Yeah, bye. Thank you. Bye. Nice, kada? Appa nunchi inne unnaru vallu. Maatladuru, maatladam. Alla peru kuda anukolana namu. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఫోటోషూట్స్ బాగా చేస్తారు అండ్ ఇక్కడ కెఫేస్ ఉంటాయి, లైక్ చిన్న చిన్న కెఫేస్. మంకీ ఆర్ట్ కెఫే అని ఉంటుంది, అక్కడ మనం రెండు మూడు ఫోటోలు తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. ఓ, ఇడ కూడా ఫోటోలు తీస్తే ఖతర్నాక్ వస్తాయి, కానీ తీసేవాళ్ళు ఉండాలి. అది చూడు ఎంత బాగుంది. ఓకే, దిస్ పాండిచేరి అంటే ఫస్ట్ ఇదే ఫోటో వస్తుంది అన్న. కానీ నా బండి పెట్టి ఫోటో తీసుకోగలుగుతామా? బా షిట్. Still anyways, you take a photo from here, okay? I'll ask him to move. All right, petrol bunk vachesnam manam and Pondicherry la petrol price. Petrol price ante shock aitharu meeru. 94. Are da beer kuda takku untad anukuntunna naku telisi. Bhaiya, tank full karo. 94. 95. 5 rupees less than Telangana, Andhra. Because Pondicherry, right? What is the beer price here? బియర్, బియర్ 100 రూపీస్. ఓకే, బియర్ కూడా 100 రూపీసే అంట. సో మనకంటే సో నార్మల్ రేట్ లెస్ ఐ గెస్. నాకు తెలియదు మన ఇంటి దగ్గర ఎంత ఉందో, నన్ను అడగండి, మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి. కంటిన్యూ, ఫిల్ ద ట్యాంక్. పెద్ద భాష పెద్ద ప్రాబ్లం ఉందయ్యా మీతోటి. హిందీ ఆత ఆప్కో? అయ్యో, తమిళ చోడకే కొయ్ ఎవరు భాష. రేటు 7 lakhs. అవుట్ అయితే ట్యాంక్ ఫుల్ చేయి. అంద గో 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 గో. చాలు చాలు చాలు. 14 లీటర్స్ పట్టింది, సారీ 14 లీటర్స్ పట్టింది. 14 లీటర్స్కి 1300 రూపీస్ అయింది. పెట్టగానే జీరో వేస్తున్నా. సారీ, ఇది జీరో వేయాల్సింది. ట్రిప్ 302 కిలోమీటర్స్. సో 400 చేంజ్ కిలోమీటర్స్ కదా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 418 కిలోమీటర్స్ రామేశ్వరం ఉంది. సో మనకి ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం, ఎన్ని కిలోమీటర్స్ పోయినాం కూడా తెలుస్తుంది ట్రిప్ జీరో వేసుకుంటే. సో ఇప్పుడు మనకి రెండు పనులు ఉన్నాయి. ఆల్రెడీ టైం 10:39, ఆల్మోస్ట్ 11 అనుకోండి, 11 అవుతుంది టైము. ఇప్పటిదాకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలే, అప్పటి నుంచి ఫోటోషూట్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి తిరుగుతూ ఉన్నాము. యాక్చువల్లీ ఒక రోజు సరిపోదు, పాండిచేరిలో ఒక 2-3 రోజులు ఉంటే ప్రశాంతంగా అన్ని ప్లేసెస్కి పోవచ్చు, ఆరామ్సే ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా ఇంత టైం స్పెండ్ చేసినామంటే చాలా గ్రేట్. పొద్దున 9 గంటలకే వెళ్ళిపోయినంటే ఇదంతా చూసేటోళ్ళం కాదు మనము. నా వెనకల టైర్లో గాలి తక్కువ ఉంది అనుకుంటా, బండి పోతుంటే వెనకల టైర్ది సౌండ్ చాలా గట్టిగా వస్తుంది జీ అని చెప్పి. అలా కొట్టడానికి మనం మళ్ళీ ఏమంటారు టైర్ షాప్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక చిన్న డివైస్ ఉంది, ఆ డివైస్ తోటి మనం గాలి నింపేసుకోవచ్చు. కాకపోతే ముందు ఇక్కడ ఆగి టిఫిన్ చేసుకుంటా, టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు టైర్ కూడా కొంచెం చల్లగా అవుతుంది, అప్పుడు మనం గాలి నింపేసేసాం. 31 ఉండే, యాక్చువల్గా 40 వేసుకుంటున్నా, ఎందుకంటే అది నా లగేజ్ అంతుంది కదా. యాక్చువల్గా 36 పెట్టాలి వెనకాల, కానీ ఏమంటారు 4 ప్రెజర్ ఎక్కువ పెడుతున్నాం. ఆల్రెడీ తక్కువ ఉండే 31, నిన్న నుంచి తిరుగుతున్నాం కదా, గాలి మెల్లమెల్ల తగ్గిపోతుంది.
ముంగడదాన్ కూడా చెక్ చేసాం. నాకు తెలిసి ముంగడదాన్లో 32 పెట్టుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. పెట్టిన తర్వాత ఐ ఫీల్ స్లైట్లీ బెటర్, స్పెషల్లీ ఇట్లాంటి అన్ఈవెన్ రోడ్ ప్యాచెస్ ఉంటాయి కదా, ఇక్కడ అన్ఈవెన్ రోడ్ ప్యాచెస్. సో ఇక్కడ మనకు టైర్ అనేది వాబుల్ అయితే, బండి వాబుల్ అవుతలేదు. ఇంతకుముందాక ఇట్లా కొంచెం గాలి తక్కువనందుకు టైర్ని పుష్ చేస్తుంది ఇట్లాంటి రోడ్ల మీద నడిపిస్తుంటే. అండ్ మనం ఆ స్పీడ్లో లైక్ 70-80 స్పీడ్లో సడన్గా టైర్ని పుష్ చేస్తే బ్యాలెన్స్ అవుట్ అయినట్టు అనిపించింది. బట్ నౌ ఇట్ ఇస్ పర్ఫెక్ట్, ఇట్ ఇస్ కూల్. బ్యాక్ టు ద మొటోజాకి షో. నేను మీ బీజే విడి చాలా కూల్ గురు. రైట్ నౌ మనం తిరుచి దరున్నాం. తిరుచి ఈ ప్లేస్ నేను చాలా సార్లు విన్నా. పాండిచ్చేరి నుంచి ఇక్కడ దాకా మనకి 189 కిలోమీటర్స్ వచ్చినాం. టైం గుర్తులేదు, అంటే ఇప్పుడైతే టైం ప్రజెంట్ 2:04 అవుతుంది. మనం ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు బయలుదేరినాం? 10 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ సార్ ఎన్ని గంటలకు బయలుదేరినాం? బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరినాం కదా. 12, 1, 2, 3 గంటల్లో 200 కిలోమీటర్లు కొట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 240 కిలోమీటర్స్ కొట్టాలి. ఇంకా 240 కిలోమీటర్స్ కొడితే రామేశ్వరంలో ఉంటాం. ఇంకా 264 కిలోమీటర్స్ ఉంది కదా నాన్న. నువ్వు 230 అంటేవి, నువ్వు ఎడి చూసినావు? అదే అనుకుంటా నేను, 230 అంటావు, 264 ఉంటే. ఏయ్ వింటలేరు కదా పొట్టేగాలు, వింటలేరు పొట్టేగాలు. పాండిచ్చేరి నుంచి ఇక్కడ దాకా దాదాపు 250 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా 200 చేంజ్ కిలోమీటర్స్ వెళ్ళాలి. సో మధ్యలో ఆగి లంచ్ చేస్తున్నాము. ఈ తమిళనాడులో లంచ్ చేయాలంటే బెస్ట్ ఏంటంటే మీల్స్ ఆర్డర్ చేసుకోండి, మీల్స్ చాలా మంచిగా ఉంటాయి. సో ర్యాండమ్గా హైవే పైన రెస్టారెంట్ ఉంది, చాలామంది ఆగుతుంది ఇక్కడే. ఏదో ఉంది ఎస్విఆర్ ఎస్డబ్ల్యూఎం సంథింగ్ ఏదో ఉంది రెస్టారెంట్ పేరు. చాలామంది ఆగుతున్నారు, ఫుడ్ కూడా మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఆగినాం. బనానా లీఫ్లా ఫుడ్, లెట్స్ ఈట్ అండ్ లెట్స్ రోల్. నింపు అంటే నింపు, నువ్వు ఎందుకు వచ్చినావు నా ఎంబడి? ఒక లారీ డ్రైవర్కి క్లీనర్ లెక్క నువ్వు. క్లీనర్ అంటే చాలా పనులు ఉంటాయి, నువ్వు ఒక్క పని అని చేస్తున్నావు. నేను ఒకటే పని చేస్తావు, అదే ఏదో పిచ్చి పిచ్చి ఫోటోలు తీస్తావు. నన్ను ఫోకస్ చేయమంటే వెనకాల నా గోడని మాత్రం నీట్గా ఫోకస్ చేస్తావు, నన్ను మాత్రం డీ ఫోకస్ చేస్తావే. సే నీ అదే కెమెరాల ఫాల్ట్ ఉండదు, నీకు ఏ కెమెరా ఇచ్చినా నువ్వు మాత్రం సేమ్ ఫోటో తీస్తావు. అందుకోసమే నేను ఫ్యూజీ ఫిలిం కాకుండా నీకు సోనీ ఇచ్చిన, ఇంకా ఫోకసింగ్ ఈజీ అవుతుంది అని చెప్పి. పోపట్టి అన్ని నేర్చుకోవే, నేర్చుకోవే. నీ అమ్మ ఫోటోలు తీసుకుని నేర్చుకోవే. ఇట్లా బుద్ధ బుద్ధ పచ్చ పచ్చ సారీ 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 అది నార్మల్ జారీ హెల్మెట్ వెయిట్ ఉంది. కుడతావా నేను నన్ను క్యాండీతో కొట్టిస్తా? మాకి కిరికిరి ఏమని కూడా లీలు అయిపో తప్పున పోదాం. పప్పు తీసుకురా, చెప్తున్నా కదా క్లీనర్కి ఇంకో క్లీనర్ కావాలి. ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముతలేరు ఇక్కడ. పాండిచ్చేరి నుంచి ఇక్కడ చాలు 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 మినరల్ వాటర్ పెడుతున్నారు బయటకి వాటర్ కొంచెం. ఇంకొన్ని లీలు ఇంకో కెమెరాలో పోయగలవు ఆయంత చాలు జరాపు. ఇగో నేను నేను ఇక్కడ లారీ డ్రైవర్ని, నువ్వు క్లీనర్వి. లారీ డ్రైవర్ ఏది చెప్తే అది నువ్వు చేయాలి, అంతేగాని నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు. నిలబెట్టు నిన్న బస్ డ్రైవర్ వాడిది కూడా తప్పుంది. వాడు ఎంతసేపు ఆపింది తెలుసా? వాడు దగ్గర దగ్గర వెనకకి ముందుకు అంటలేడు కాబట్టి ఆ గ్యాప్ లోకి వెళ్ళి పోతుందేమో అని చెప్పి నేను జస్ట్ చూస్తున్నా. సూచన లోపల వాడు తిప్పిండు, నిలబడ్డాం. అదేంటంటే బ్లాగ్లో నేను ఎట్లా పెట్టినా అంటే కట్ చేసిన కదా, అంత బోర్ అయిపోతారని చెప్పి కట్ చేసిన. అది నిన్న నిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇగో ఇక్కడ పుట్టుమచ్చ మన వైట్ టైగర్కి ఇక్కడ తీసుకోపోయింది, మిగతా ఏం కాలేదు. పనీర్లు మస్తు స్ట్రాంగ్ ఉన్నాయి. పనీర్కి ఏం కాలేదు, నన్ను ఒక గీత కూడా వాళ్ళే
బ్యాక్ టు ద మోటో జాకీ షో అండ్ రైడ్ అప్డేట్. సో తిన్న తర్వాత ఇప్పటిదాకా మనం ఒక 160 కిలోమీటర్స్ వచ్చినాం అండ్ పొద్దున పాండిచ్చేరిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 360 కిలోమీటర్స్ వచ్చినాం. ఫ్యాబులస్ జాబ్ అండ్ టైం 5:06 అవుతుంది. యాక్చువల్గా నిన్న 6 o'clock దాకా కూడా సన్నీ ఉండే, అల్లు ఎండకుండే, కానీ ఈరోజు సూర్యుడు కనిపిస్తలేడు, ఫుల్లీ క్లౌడీ ఉంది అండ్ క్లైమేట్ చల్లకంటే హ్యూమిడ్ ఎక్కువ ఉంది. సో నాకు తెలిసి మనము వెంటనే పెట్రోల్ కొట్టించుకోవాలి. అంటే 360 అంటే లైక్ లెక్క ప్రకారం మనకి ఇంకో 40 కిలోమీటర్లు పోతుంది, కానీ 350 ఉన్నప్పుడే మనం పెట్రోల్ కొట్టించేసుకోవాలన్నమాట. భయ్యా ఫస్ట్ ఫుల్ టెన్షన్ అయింది పెట్రోల్ బంక్కి, దగ్గర దగ్గర 170 కిలోమీటర్స్ వచ్చింది. ట్యాంక్లో పెట్రోల్ ఉంటుంది కానీ పెట్రోల్ కొట్టించుకుంటే మంచిది. 0103 రూపీస్ ఉంది ఇక్కడ మనకు పాండిచేరులో. ఎంత 94 రూపీస్ ఉండే కదా, 94 ఇక్కడ ఒక 5-7 రూపాయలు ఎక్కువ. కాశ్మీర్ ఇనఫ్ ఇనఫా, ఆ గాడీపే 16 లీటర్స్ పట్టింది, అనవసరంగా ఒలికిపోతుంది. కొట్టి ఇంకా పెట్రోల్ ఉండే మైలేజ్ బాగానే ఇచ్చింది ఈసారి. 70 కిలోమీటర్స్ ఉంది. ఓహో ముంగటి నుంచి బైకర్స్ గ్యాంగ్ వస్తుంది, వీళ్ళంతా కర్ణాటక బైకర్స్. కర్ణాటక ఫార్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్. సో 6 o'clock వరకు రీచ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను నేను. మేబీ 6:15, 6:20 అవుతుందేమో, లేకుంటే 6:30 అవుతుంది. కానీ ఈరోజు మాత్రం నైట్ డ్రైవ్ చేసేదే లేదు అండ్ సన్సెట్ అయితే చూడొచ్చు, అట్లీస్ట్ పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రామేశ్వరం టెంపుల్కి వీలైతే సాయంత్రం వెళ్ళి దర్శనం కూడా చేసేసుకోవచ్చు. మనకి ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రామేశ్వరంకి. కిలోమీటర్స్ ధనుష్ కోడి 38 కిలోమీటర్స్ మోర్ టు గో. ఒక్క 5 మినిట్స్ ముందు వచ్చినట్టు మనం ట్రైన్ చూస్తుండే పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి. ఇక్కడ బ్యూటిఫుల్ సీన్ చూడండి, ఇటు సముద్రం ఉంది, ఇటు సముద్రం ఉంది అండ్ ఎక్కడ సైడ్ చూసినా సరే వాటర్ మొత్తం సియాన్ గ్రీన్ కలర్లో ఉంది అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ బ్రిడ్జ్. సో ఇక్కడ బెస్ట్ ఏంటంటే Insta360 షార్ట్ చూడండి, జబ్బరస్గా అనిపిస్తాయి. సో Insta360లోకి షిఫ్ట్ అవుదాం. అండ్ రైట్ లో మనం పంపన్ బ్రిడ్జ్ పైన ఉన్నాం, వెనకాల ఉన్నది అండ్ ఇక్కడ చూడండి ఇది కన్వర్టబుల్ బ్రిడ్జ్ అనమాట. ట్రైన్ వెళ్ళొచ్చు అండ్ బోట్ కూడా వెళ్తుంది అండ్ ఇక్కడ మనుషులు వెళ్తారు ఈ బ్రిడ్జ్ పైన. థ్యాంక్స్ టు వైట్ టైగర్, ఈరోజు వైట్ టైగర్ నాన్ స్టాప్ ఫస్ట్ 250 కిలోమీటర్స్, దాని తర్వాత మళ్ళీ 200 కిలోమీటర్స్. అసలు ఇక్కడ వ్యూవే జబర్దస్త్ ఉంది అండ్ ఐ డోంట్ థింక్ నా ఆడియో మీద దాకా వస్తుందో వస్తలేదు, చాలా గాలి ఉంది, దాన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఈ ప్లేస్ అని ఇలా పడుతుంటే. So, you're going by walk? No, walking and lifting. Hitchhiking. 25 kilometers every day. High level, powerful, fantastic walking. Oh, super. Okay, thank you. Your energy is next level, man. Your hats off to your energy, really. Yep, too much energy. We are all the Pampan Bharat, and all the Surtikalai, and all the Sahodarangalai. Vijay, and all the Indian Manili. India is my country. My brothers and sisters, I love my country. ఇలా అబ్బాయి అంట, అరే అబ్బాయి మాట్లాడినా తిట్టినా నాకు అర్థం కాలేదు, కానీ ఎనర్జీ మాత్రం సూపర్ ఉండే, మస్తు ఎనర్జీ ఉండే. ఫటాఫట్ వచ్చిండు, ఆయన చెప్పాల్సింది చెప్పిండు, హాయ్ చెప్పిండు,
గ్రేట్. మనమున్నాం దేనికి, చూసి నేర్చుకోవాలి మనం. అంటే మోమాటం, అరే ఇప్పుడు తెలంగాణ దగ్గరకు పోయి మాట్లాడాలంటే కొంచెం భయం ఉండదా చెప్పు. అరే బ్రిడ్జ్ రీసౌండ్ ఇంకా ఊగలేదు. సరే దాయకు ఈ నేచర్ని ఆస్వాదిస్తూ మంచి ఎంజాయ్ చేసినాం ఇక్కడ. కానీ అరేగో ఈ బీచ్ దగ్గర పెడితే ఈ మొత్తం మబ్బైపోతుంది ఇది. అబ్బో ఇది వ్యూ ఎట్లా వస్తుందో దీంట్లో. ఐలాండ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇది ఒక ఐలాండ్ అన్నమాట. ఇండియాకి ఆఫీషియల్గా ఉన్న ఐలాండ్, అంటే ఇండియాకి అటాచ్ అయ్యి ఉన్న ఐలాండ్. ఇంకా ఇండియాకి రెండు మూడు ఐలాండ్స్ ఉన్నాయి, అవి కూడా అఫీషియలే. ఇది ఇది అఫీషియల్ అవి అనఫీషియల్ అని కాదు, జస్ట్ లైక్ స్లిప్ ఆఫ్ టంగ్ అట్లా వచ్చేసింది. సో రామేశ్వరం రీచ్ అయిపోయినాం అండ్ మేమిద్దరం రెడీ అయిపోయినాం శివుడి దర్శనానికి. సో ఎగ్జాక్ట్లీ 2020లో నేను సౌత్ ఇండియా రైడ్ చేసినప్పుడు నా మనసులో గట్టిగా ఒకటి సంకల్పించుకున్నా, శ్వేతని తీసుకొని రామేశ్వరం రావాలని చెప్పి. 2022లో పూర్తయినది. గోవాలో ఈ షర్ట్ బాగుందని చెప్పి తీసుకున్నా. ఈ షర్ట్ టైట్ అయిపోయింది, ఆడున్నప్పుడు లూజ్ ఉండే, కొన్నప్పుడు లూజే ఉండే, వేసుకొని ఒక వాష్ చేయగానే షర్ట్ బనియన్ అయిపోయింది అది. చలో దర్శనానికి కెమెరాస్ అవన్నీ అలౌడ్ ఉండే, కెమెరా ఫోన్ ఏది అలౌడ్ ఉండదు. సో ఫటాఫట్ మనం ఏం చేద్దామంటే బండి తీసుకుందాం, ఫోన్ అన్ని పెట్టేసాం, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. ఓకే చలో లెట్స్ గో. దర్శనం చేసుకొని వచ్చినాం అండ్ ఈరోజు అంటే నిన్న దాకా నెక్ పెయిన్ ఉండే అండ్ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, అది కొంచెం సెట్ అయింది. ఈరోజు ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది, అది సడన్గా అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా నేను రైడ్ చేసిన సేపు నాకు ఏం లేదు. షూ ఇప్పేదాకా, షూ ఇప్పిన తర్వాత రూమ్లోకి వచ్చిన, రూమ్లోకి వచ్చి స్నానం చేసుకొని చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిన, ఆ గ్యాప్లో నా కాల్కి స్వెల్లింగ్ వచ్చింది. చూపిస్తాను మీకు చూడండి, పర్టికులర్గా ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, కొంచెం కెమెరాలో రెడ్డిష్ కూడా కనిపిస్తుంది. అక్కడేదో కలిసిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఇంత రెడ్ అయిపోయింది. ఇక్కడ ఇది నార్మల్గా ఉందా, ఇది నార్మల్గా ఉంది ఈ పార్ట్, కానీ ఈ పార్ట్లో మాత్రం కొంచెం లైట్గా స్వెల్లింగ్ వచ్చింది అండ్ ఈ పర్టికులర్ పార్ట్లో పెయిన్ అవుతుంది. బట్ డోంట్ వరీ, బీ స్ట్రాంగ్. ఇట్లాంటివి అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి అనుకోము, కానీ జరిగినప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో దానికోసమే ఫస్ట్ ఎయిడ్ ఇంకా ఇట్లాంటి ఎమర్జెన్సీ వాటిలో ఏవైతే కావాలో అవి తీసుకొచ్చినాం. సో ఈ డబ్బాలో మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. దానికి జందుబామ్ లాంటిది ఏదైనా పెట్టేసి పట్టి కట్టినాం అనుకోండి, మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే రేపు కన్యాకుమారిలో హాస్పిటల్కి పోదాం. సో గైస్ అదనమాట బ్లాగ్, హోప్ఫుల్లీ మీరు బ్లాగ్ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. అండ్ మేము సేఫ్గా ఉన్నాం, ఒకవేళ ఏమైనా సీరియస్గా ఉంటే హాస్పిటల్కి వెళ్తా, అస్సలు మీరు టెన్షన్ పడకండి. సో మీకు బ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్ ఫ్రమ్ రామేశ్వరం.